श्रीधर निचलगूड समीपनी पिल्लीस स्थानों में 288 डबल बेड्रूम इन मंत्री केटीआर नि प्रारंभ मोतम 9700 कोट्ल व्यय तो ग्रेटर हैदराबाद पेदलकु 100000 डबल बेड्रूम इल्लु कट्टिस्तुन्न घनता टीआरएस प्रभुत्वं अंटे वारु मरोसारि उद्घाटिंचारु। मोत्तं राष्ट्रंलोनि पेदलकु 18000 కోట్లతో నాణ్యమైన డబుల్ బెడ్రూమ్లు అందిస్తున్నాం, దాదాపు 10 విడతల వారీగా ఆ లబ్ధిదారులకు అవి అందుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు। సో ఇక్కడ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అన్ని విషయాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి అనేది ప్రజలు ఎట్లా గమనిస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు రాజేష్ గారు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయంలో గానీ పెన్షన్ల విషయంలో గానీ మిగతా సంక్షేమ పథకాల విషయంలో గానీ ప్రజల దగ్గర సమాచారం ఉంది। వాళ్ళు ప్రతిరోజు దాన్ని నో ఫీల్ అవ మొదలు పెన్షన్ వచ్చిన వాళ్ళు పెన్షన్ గానియండి, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు గానియండి, రైతు బంధు అంటున్న వాళ్ళు గానియండి, అక్కడక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి రైతు కుటుంబాల యొక్క కుటుంబాలకు రైతు బీమా వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకున్న తీరు గానియండి, ఇవాల దివ్యాంగులు మిగతా అన్ని సెక్షన్స్ ని పెన్షన్లు లేకపోతే ఇతర అంశాలతో వాళ్ళు ఆదుకున్న తీరు గాని సంక్షేమ అభివృద్ధి పథకాల విషయంలో ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు। ఇవాల రెండో పంట వేసుకోలేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో రెండో పంట మూడో పంట కూడా వేసుకుంటున్నారు సాగు నీరు చేయబట్టి 24 అవర్స్ పవర్ చేయబట్టి రాష్ట్రంలో అన్ని రంగాల్లో మన దగ్గర అభివృద్ధి కనబడతా ఉంది। కాబట్టి ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతున్నాయి। అయితే ప్రతిపక్షాల యొక్క ప్రధాన లక్ష్యం ఇవాళ పాదయాత్రలో మాట్లాడుతున్నటువంటి తీరు కానీ సోషల్ మీడియాలో జరిగే ప్రచారం కానీ చాలా క్లియర్ ఏంటంటే జరుగుతున్న అభివృద్ధి కానీ ప్రజలకు నేరుగా మధ్యదలారులు లేకుండా పోతున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో చర్చ జరగకూడదు అనేది వాళ్ళ ప్రధాన లక్ష్యం డైవర్షన్, ఎందుకంటే వాళ్ళు ఏం చేయగలుగుతారో చెప్పలేరు, అదే సమయంలో ప్రభుత్వం చేస్తున్న దాని మీదనే ప్రజలు చర్చించుకుంటే మన అడ్రస్లు ఉండవు, కాబట్టి చిల్లర లక్ష్యం ఏమై ఉంటుంది, వాటి మీద చర్చ జరగద్దు, ఎక్కడో ఏదో ఒక దగ్గర ఒక చిన్న సంఘటన జరిగితే ఆ ఒక్క తప్పే ఆ ఒక్క చిన్న పొరపాటే రాష్ట్రమంతా జరుగుతున్నట్టు ఒక ప్రచారం చేయటం, దాన్ని సోషల్ మీడియాలో పెట్టి పెద్ద పెద్ద నాయకులు దాని గురించి మాట్లాడటం, దాని ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని టీఆర్ఎస్ పార్టీని ఆ విషయం మీదనే మనం ఎంగేజ్ చేస్తే మిగతా మంచి విషయాలు ప్రజల్లోకి పోకుండా చర్చ జరపాలనే ఒక దుర్లక్ష్యము ఒక దుర్నీతి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులలో కనబడతా ఉంది। ఇవాళ డబుల్ బెడ్రూమ్ విషయంలోనే మీరు ఇప్పటికే చెప్పినారు హైదరాబాద్ నగరంలో దగ్గర దగ్గర 100000 ఇండ్లు అని చెప్పి అన్ని చోట్ల మీరు వరుసగా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో జరుగుతున్నటువంటి ఒక ప్రారంభోత్సవాలని మీరు చూస్తా ఉన్నారు, ఇవన్నీ చూసి కూడా ఏం చెప్తారు మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు లబ్ధిదారులకు ఒకేసారి డబుల్ బెడ్రూమ్ అందజేయడం అనేది సాధ్యం కాదు, విడతల వారిగానే చేయగలుగుతాము, ఎందుకంటే వేరే ప్రభుత్వాల లాగా ఏదో మొత్తంగా కొద్ది మొత్తాన్ని ఇచ్చేసి గతంలో ఇందిరా మిల్లు లాగా అంతకుముందు లాగా కొద్ది గొప్ప 4 రూపాయలు ఇచ్చేసి చేతులు దుర్కొనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లేదు। ఇవాళ నిన్న కేటీఆర్ గారు చెప్పినట్లు ఆ ప్రాంతంలో మలక్పేటలో ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది 50 లక్షల రూపాయలు, అంటే ఒక పేద తరగతి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆస్తిని మన రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చి పెట్టింది। ఇవాళ విడుదల వారిగా మిగతా అందరికి కూడా రాష్ట్రంలో వస్తుంది లబ్ధిదారులకు, అయితే ఒకరోజే మొత్తం జరగాలనుకున్నట్టు ఒకరోజే జరగాల్సి ఉంటే మీ ప్రభుత్వాలు 70 సంవత్సరాలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంతకుముందు వాజ్పేయి గారు 5 సంవత్సరాలు ఉన్నారు, ఇప్పుడు మీరు 7 సంవత్సరాలు ఉన్నారు, ఎంతమంది కట్టించినారు? 2022 వరకు మొత్తం దేశంలో పైన స్లాబ్ లేనటువంటి పైన స్లాబ్ ఉండనటువంటి ఇల్లు లేనటువంటి పేదలు ఉండకూడదని నరేంద్ర మోదీ గారు చెప్పినారు, ఉత్తరప్రదేశ్లో ఎన్ని కట్టించినారు, మధ్యప్రదేశ్లో లేరా పేదలు ఎట్లా, రాజస్థాన్లో ఎన్ని కట్టించినారు, లేదా మీ యొక్క గుజరాత్లో ఎంతమంది కట్టించినారు? అంటే ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు। ఖచ్చితంగా నిన్న కేటీఆర్ గారు చెప్పినట్లు రాష్ట్రంలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇది విడుదల వారీగా ఈ డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, ఇప్పటికే వెతికి వెతికి ఎక్కడ సమస్య ఉన్నా కానీ సంక్షేమం విషయంలో పేదల విషయంలో ప్రభుత్వం హుజరాబాద్ లో మీరు పార్టీ పనిచేస్తున్నారు శ్రీధర్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఎటువంటి అంశాలు మీ దృష్టికి వస్తున్నాయి? అట్ ద సేమ్ టైం మీరు కూడా ఎటువంటి విధానాలు చెప్తూ ప్రజలకు మరొకసారి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు పార్టీ తరపు నుంచి? ఇవాళ అభివృద్ధి ఎజెండానే మన ఎజెండా, ప్రజల యొక్క సంక్షేమమే కేసీఆర్ గారి ఎజెండా అనే విషయాన్ని ప్రజలు గ్రహించినారు, అదే విషయాన్ని చర్చ చేస్తా ఉన్నారు। ఇవాళ దళిత బంధు విషయంలో కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాం, ప్రతి దళిత కుటుంబం సంతోషంగా ఉంది, అన్ని వర్గాలు కూడా దాన్ని స్వాగతిస్తా ఉన్నారు, పూర్తిగా వెనుకబాటుతనంలో ఉన్నటువంటి యొక్క కుటుంబాలకు ఆసరా అందాల్సిందే అనుకుంటున్నారు। ఈ నియోజకవర్గంలో కూడా యాదవ్లు కానివ్వండి, ముదిరాజులు కానివ్వండి, గౌడ్స్ కానివ్వండి, పద్మశాలి కానివ్వండి, వీళ్ళందరూ పెద్ద ఎత్తున్నారు, వాళ్ళందరికీ మనం ఇచ్చినటువంటి గొర్రెల యూనిట్లు కానివ్వండి, ముదిరాజులు లేకపోతే గంగపుత్రులు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ఇచ్చినటువంటి ఒక సామాగ్రి కానివ్వండి, ఇవాళ గౌడ కులస్తులకు కూడా మళ్ళీ 2 వీలర్స్ ఇవ్వబోతా ఉన్నాం, వాళ్ళ యొక్క మండీల విషయంలో కానీ మిగతా విషయాలలో ఎక్కడ కూడా గతంలో లాగా వేధింపులు లేకుండా వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క వ్యాపారం చేసుకున్న పరిస్థితులు కానీ ఇవాళ అన్ని వర్గాలకు జరుగుతున్న అభివృద్ధి పట్ల
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంకా ఏమైనా విషయాలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు, అవి అధికారుల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అభివృద్ధి సంక్షేమ ఎజెండా కొనసాగుతుంది. హుజూరాబాద్ నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం కూడా వీళ్ళు ఎన్ని కుప్పిగద్దులు వేసినా, పిల్లి మొగ్గలు వేసినా, విష ప్రచారం చేసినా ప్రజలు ఒక మంచి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు. అభివృద్ధిని ప్రజలు చూస్తా ఉన్నారు, వాళ్ళ ముందు కనబడతా ఉంది. కన్న ముందు కరెంటు దగ్గర నుంచి నీళ్ళ వరకు, లేకపోతే విద్య దగ్గర నుంచి మొదలుపెట్టి వైద్యం వరకు అన్ని విషయాల్లో ప్రభుత్వం యొక్క పనితీరు కళ్ళకు కన్నట్టు కనబడతా ఉంది. ఎన్ని విష ప్రచారాలు చేసినా, తప్పుడు మార్గాలు ఎంచుకున్నా, సోషల్ మీడియాను ఆయుధంగా ఎంచుకున్నా గానీ తిప్పి కొడతాం, నిజాన్ని ప్రజల్లోకి తీసుకుపోతాం. హుజూరాబాద్ లోనే కాదు, రాబోయే ఎన్నికల్లో కూడా ఏ ఎన్నిక వచ్చినా మనదే విజయం అనే విధంగా ప్రజలు చెప్తున్నట్టుగా నాట్ ఓన్లీ హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ, అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా గమనిస్తున్నారు. అన్ని రంగాల్లో ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది, ఎట్లా ప్రభుత్వం మెల్లమెల్లగా లబ్ధిదారులకు అన్ని అందించుకుంటూ వెళ్తుందనే ప్రాసెస్ అనేది ప్రజల గమనంలో ఉందనేది శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు. కంక్లూడింగ్, చాలా కరెక్ట్గా చెప్పారండి. కేసీఆర్ గారు ఒక దూరదృష్టితోని ఈ రాష్ట్రాన్ని తెలంగాణ సాధించిన తర్వాత దీన్ని హరిత తెలంగాణ ఎలా చేయాలి, చివరిగా బంగారు తెలంగాణ అని అంటే అన్ని రంగాల్లో నంబర్ వన్ రాష్ట్రంగా దేశంలోనే నిలబెట్టాలన్న ఒక కోరిక వారికి ఉన్నది. దాంతోనే వాళ్ళు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ బేసిక్ అవసరాలు అంటే కనీస అవసరాలు అయినటువంటి రోటీ, కపడా ఆర్ మకాన్ అంటే తిండి, బట్ట అండ్ ఇల్లు అన్నది ఒక మనిషికి కనీస అవసరం. సరే, విద్యా వైద్యం కూడా ఈరోజు చాలా అవసరం పడ్డది. ఈ ఐదు రంగాల్లో కూడా ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. ఇవాళ తిండికి లేక చనిపోయే మనిషి తెలంగాణలో లేడండి. అంటే అంతకుముందు రేషన్ బియ్యం మీద కూడా రేషన్ పెట్టారు, దాని పేరే రేషన్, అంటే కోటవారీగా ఇచ్చేది. కానీ ఇవాళ ఒక కుటుంబానికి 6 కిలో, అంటే ఒక మనిషికి 6 కిలోల బియ్యం, అంటే 10 మంది ఉంటే 60 కిలోలు ఇచ్చే సత్సంప్రదాయం ఇవాళ తెలంగాణలో నడుస్తున్నది. ఇవాళ విద్యా విషయంలో కూడా బట్టలు కూడా మనకు తీసుకున్నట్టయితే మీకు బతుకమ్మ పండగ కానీ, రంజాన్ పండగ కానీ, క్రిస్మస్ పండగ కానీ బట్ట కూడా పేదవారికి అందిస్తున్నది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఇంటికి సంబంధించి కూడా ఇవాళ సుమారు 18,000 కోట్ల రూపాయలతో ఇళ్ల నిర్మాణం, అంటే ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 1 లక్ష, మిగతా రాష్ట్రంలో 1 లక్ష ఇండ్లు ఏదైతే ఇస్తున్నారో, వాస్తవంగా ఈ పట్టణీకరణ పెరిగినప్పుడు గ్రామాల నుంచి వలస వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఆర్థిక అభివృద్ధిలో తమను తాము సమిధిలో చేసుకొని ఈ సమాజ అభివృద్ధికి పాటుపడే పేదలు వీళ్ళంతా కూడా, బస్తీల్లో ఉండేవాళ్ళు, స్లమ్స్, సరే మురికివాళ్ళలన్న పేరు పెట్టారు కానీ దాన్ని మురికివాడ అనద్దండి, అది శ్రమజీవుల వాడ, వాళ్ళను గుర్తించి పిల్లి గుడిసెలు అని అంటే కనీసం ఉండడానికి వసతి లేని గుడిసెను పిల్లి గుడిసెలు అని పేరు పెట్టారు. ఇవాళ బ్రహ్మాండమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడం అన్నది మీరు చూస్తే కూడా ఆ మలక్పేట దగ్గర చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇవాళ ఇస్తున్నారు, విడతల వారిగానే అవుతుంది. ఓవర్ నైట్లో మంత్రదండం ఏముండదు ఏ ప్రభుత్వం దగ్గర కూడా చేయడానికి. కాబట్టి రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్నది. ఈ ప్రతిపక్షాలు వీళ్ళ ఈ పిల్లి శాపాలతో జరిగేది ఏమీ లేదు. ప్రజలంతా కూడా ఇలా కేసీఆర్ గారికి దీవిస్తున్నారు. ధన్యవాదాలండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ మహమ్మద్ జమీలుద్దీన్ గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలను చూస్తున్నాం అండి. టీ న్యూస్.